ఎవడరా పొద్దు పొద్దున్నే ఎవడరా అది ఏమే కృష్ణ తెల్లారిందా సుబ్బు గారు మీరా కాదు వాచ్మెన్ నేను నిన్ను డబ్బులు ఇస్తే పోతాను ఏంటండి పొద్దు పొద్దున్నే జోకులు మరి వేయక ఎన్నిసార్లు కాళ్ళు మీద కొట్టాలి అదా నిద్రలు ఆవలేదండి ఈడేంట్రా బాబు పొద్దున్నే అబ్బో బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నావు అదా నైట్ చిన్న పార్టీ అయింది సార్ అయినా మీరేంటి పొద్దు పొద్దున్నే ఆల్రెడీ రెంట్ ఇచ్చేశానుగా ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లం ఏమి లేదయ్యా నువ్వు అర్జెంటుగా ఈ రూమ్ ఖాళీ చేయాలి అంతే ఓ వాట్ సార్ 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 చిన్న పిల్లోడు పార్టీ చేసుకుంటే గింటేస్తారా సార్ ఏంటి నువ్వు చిన్న పిల్లోడువా ఏదో ఫ్లోలో అనేసాం సార్ అయినా ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతాం సార్ తప్పదయ్యా నాకు బాగా కావాల్సిన అమ్మాయి ఒక వారంలో అమెరికా వెళ్తుంది ఆమె వెళ్ళేంత వరకు వారంలో నేను అమ్మాయిని చూసుకోవాలి అందుకే నేను ఖాళీ చేయమంటున్నాను వారంలో వెళ్ళిపోయేదానికి నన్ను ఎలగొట్టడం ఎందుకు సార్ రెండు రూమ్స్ ఉన్నాయిగా ఒక రూమ్ లో తను ఉంటుంది ఒక రూమ్ లో నేను ఉంటా మీకు రెంట్ కూడా కలిసి వస్తుందిగా నిజమేనా అయ్యోయ్ ఇదిగో అమ్మాయి కూడా ఫోన్ చేసింది అమ్మాయి వైట్ కలర్ బిల్డింగ్ అమ్మా వచ్చేయమ్మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఆ అమ్మాయికి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంకుల్ అదిగో అమ్మాయి కూడా వచ్చేసింది ఇదా ఈడా ఏంటయ్యా ఇద్దరు అలా అరుచుకున్నారు ముందలైన పరిచయం ఉందా మీ ఇద్దరికి పరిచయమా నా యక్షన్ తెలిస్తే గుండాగిపోద్దేమేడికి పరిచయం ఉందా అంటే నీలో నువ్వేసి అనుకుంటున్నావు అయ్యో ఈవిడ ఎవరా అనబోయి ఇదా అన్నాను ఓహో అలాగా అయితే అమ్మాయి నువ్వెందుకు అరిచావు అమ్మా సింధు నేను కూడా అందుకే అరిచా అంకుల్ సరే సరే చూడమ్మా ఇతని పేరు కృష్ణ ఈ రూమ్ లోనే ఉంటాడు ఇతని వల్ల ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు రూమ్ ఖాళీ చేయించు సార్ అయ్యో పర్లేదు అంకుల్ నా వల్ల ఆయనకి ఎందుకు ఇబ్బంది నేను అడ్జస్ట్ అవుతాను నీకు ఏ ఇబ్బంది లేకపోతే నాకేం ఇబ్బంది లేదమ్మా చూడే కృష్ణ ఇది అమ్మాయి నాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి ఈ వారం రోజులు ఇక్కడే ఉంటుంది ఈ వారం రోజులు అమ్మాయి బాధ్యత నీదే జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త చూసుకోకపోతే తెలుసు కదా నేను ఏం చేస్తాను నిన్ను తెలుసు సార్ తెలిసినాయి కానీ ఏదో మోకైన ముందు రూమ్ అది క్లీన్ చేయి నిన్నటి దాకా బాగానే ఉన్నావు కదరా సరే అమ్మాయి అయితే నేను వెళ్తాను నీవేనా ఇబ్బంది అయితే నా ఫోన్ చేయి వారం రోజులు దీంతో ఉండాలా చీ దీని అమ్మ బాబు కూలింగ్ వాటర్ ఉన్నాయా బాబునా నిన్నేనమ్మా కూలింగ్ వాటర్ ఉన్నాయా ఉన్నాయి మేడం ఫ్రిడ్జ్ లో మరి లేట్ ఎందుకు తెచ్చే దరిద్రం గుడ్ బాయ్ ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటమ్మా ఇడ్లీ అండి ఇడ్లీయా వెరీ డెడ్లీ వెళ్ళి రామ్కి బండి నుంచి ఒక ఉప్మా పెసరట్టు ఒక మసాలా దోశ పట్టుకున్నా ఉప్మా పెసరట్టు మసాలా దోశ అండ్ మధ్యాహ్నం లంచ్కి ఒక బావచ్చి చికెన్ బిర్యానీ చికెన్ 65 చికెన్ లాలీపాప్ అయ్యో మన ఇద్దరికి అవసరం లేదండి మీ వరకు ఆర్డర్ చేయండి చాలు జోకా అవి నాకే నీకా ఇంకా నైట్ గురించి లంచ్ చేస్తూ ఆలోచిద్దాం అసలే డైట్ లో ఉన్నా ఇప్పటికీ వీటితో అడ్జస్ట్ అవుతా నువ్వు ఆర్డర్ చేయి నేను ఫ్రెష్ అయ్యి వస్తా చిన్న సైజ్ డ్రమ్ లో ఉంది డైట్ అంట పొద్దు పొద్దున్నే 1500 బొక్క క్రిష్ ఏంటి సింక్ చూడు ఎంత మురుగ్గా ఉందో ఇలా ఉంటే బాగోదు కదా అయితే క్లీన్ చేసేయ్ అమ్మా క్రిష్ ఏంటి అప్పుడేనా ఫ్లోర్ చూడు ఎంత మురుగ్గా ఉందో సో క్లీన్ చేసే అమ్మయ్యా క్రిష్ మళ్ళీ ఏంటి ఫ్లోరే కాదు ఇంట్లో ఏ మూల చేయడానికి పనే లేదు పని ఎందుకు లేదు ఏంటిది పోయి వాష్ చేసుకోనరా అబ్బా ఎన్ని రోజులైందిరా బాబు ఇది ఉతికి ఇది స్నానమైనా చేస్తుందా లేదా ఓకే రఘు ఐ విల్ గెట్ ఇన్ ఇన్ టైం క్రిష్ క్రిష్ దీనికేమైంది రఘు జస్ట్ ఏ మినిట్ క్రిష్ ఏంటి కొంచెం ఆ రిమోట్ ఇస్తావా అందడం లేదు ఇదిగో ఓకే రఘు షూర్ ఐ విల్ మేక్ ఇట్ క్రిష్ క్రిష్
క్రేష్ నిన్నే దీనమ్మ ఏంటి కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్ వాటర్ కూడా తీసుకోలేకపోతుంది ఓకే రఘు ఐ విల్ ఇన్ఫార్మ్ యూ క్రేష్ క్రేష్ దీనమ్మ నన్ను దొబ్బడానికి పుట్టింది ఈసారేంటి టీవీ ఆఫ్ చేయాలా వానర్ చెప్పాడని టూ డేస్ నుంచి చూస్తున్నా ఇంక నా వల్ల కాదు సింధు వానర్ గింటేస్తే గింటేనే నీ వల్ల టార్చర్ అయినా కొంచెం నాకు తగ్గుద్ది పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఇదంతా చేస్తున్నావు కదా నువ్వు ఇంకా చాలు క్రేష్ నీ మొబైల్ ఇక్కడ మర్చిపోయావు మీ మమ్మీ కాల్ చేశారు అందుకే పిలిచా అంతేకాని నేను డిస్టర్బ్ చేయాలని కాదు డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ తప్పు చేశానరా అనవసరంగా తిట్టేశాను ఏమనుకుందో ఏమో సారీ చెప్తే పోలే సింధు సింధు లోపల లేదండి లగేజ్ కూడా లేదు కొంప తీసి వెళ్ళిపోయింది ఏంటి సింధు సింధు వామ్మో ఇది నిజంగానే వెళ్ళిపోయింది ఏంటి తన అయి ఉంటది సింధు సుబ్బు గారు మీరా అదేయా జైలర్లో తలేవా లేకపోతే నీ ఫ్లాట్కి నేను కాకపోతే ఇంకెవరు వస్తారు అమ్మ సింధు 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 ఇలా దొరికేహానంటారా సింధు ఇంద్ర సింధు ఏదమ్మా ఎంత పిలిచినా రావట్లేదు అమ్మ సింధు సింధు అంటే సార్ అది ఏంటియా సింధు ఏదంటే నసుకుతున్నావా ఇంతటి అమ్మాయి ఇంట్లో ఉందా లేదా ఏంటి మాట్లాడవేంటి అమ్మ నేను అన్నావా లేదు సార్ మరి ఎక్కడికి వెళ్ళింది చెప్పానుగా ఆమె నా బాగా తెలిసిన అమ్మాయి అని జాగ్రత్త చూసుకోమని చూసుకోవాలిగా మరి ఎక్కడికి వెళ్ళింది ఏంటో అంకుల్ అంకుల్ టెరెస్ పైన బట్టలు ఆరేస్తే తీసుకురావడానికి వెళ్ళా ఓ అదా అయినా బయటికి వెళ్ళారు మాతో మాట చెప్పు ఉండొచ్చు కదమ్మా టెన్షన్ పడకుండా ఉంటాము ఓకే అంకుల్ సరే ఆ కాళ్ళు దెబ్బేంటమ్మా మార్నింగ్ డోర్ తగిలింది అంకుల్ చూసుకోవాలి కదమ్మా అయినా దెబ్బ తగిలినప్పుడు ఈ పని నీకెందుకమ్మా కృష్ణ చేస్తాడు కదా చెబితేని ప్రతిదానికి ఆయన ఎందుకు అంకుల్ డిస్టర్బ్ చేయడం తన ఇబ్బంది ఏంటో తెలియకుండా అనవసరంగా తిట్టేశా ఎలా అయినా సారీ చెప్పాలి ఏం చేద్దాం తనకిష్టమైన బిర్యానీ ఉండదు సరిపోద్ది బిర్యానీ చెయ్యాలంటే నీ తర్వాతే రా ఎవరైనా సూపర్ సింధు సింధు నీ ఫేవరెట్ బిర్యానీ దీనికోసం 2 అవర్స్ బొక్క చీనా బతుకు ఇదిగో తిను నాకు అవసరం లేదు ఈ టైంలో ఆన్లైన్లో కూడా ఫుడ్ దొరకదు మూసుకొని తిను అయినా పర్లేదు ఐ కెన్ మేనేజ్ నాకు అవసరం లేదు ఎక్కడికి ఏంటి హీరోయిజమా అంత లేదు కానీ తిను నువ్వెంత ఫోర్స్ చేసినా నేను చచ్చినా తిను నువ్వు ఇలా తినవే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు రా తిను పోనీలే అని సారీ చెప్తే లెవెల్ చూపిస్తావా లెవెల్ ఎవరికి కావాలి నీ తొక్కలో సారీ నిన్ను పుచ్చుకించేంత డ్యూరేషన్ లేదు కానీ మూసుకొని తిను ఇది పట్టుకో ఇప్పుడే వస్తా ఆ కాల్ ఇలా ఇవ్వు నీ కాల్ నేనేం తినేను ఇలా ఇవ్వు ఏంటి ఇవ్వదంటే ఇవ్వదు ఇప్పుడు ఇలా చేసి నా మీద నీకు ఇంకా కేర్ ఉందని చూపించుకోవడానికేగా హలో మిస్ మీరు నా గెస్ట్ మీకు ఏదైనా అయితే పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి కేర్ చూపిస్తున్నా అంతేగాని నువ్వు అనుకున్నట్టు
వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. చెప్పు క్రిష్, అలా సైలెంట్ గా ఉంటే ఏంటి అర్థం? ఎవరో వచ్చినట్టున్నారు, చూసొస్తా. ఏంట్రా నిలబడి చూస్తున్నావు, మన డాన్సింగ్ మూవీ మర్చిపోయావా? రే నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు కదా జాబ్ కలిసి రమ్మను కదా మామా. ఒక జాబ్ రా, ఒక జాబ్ రా, ఊళ్ళో పొరుగు పోతుందిరా ఒక జాబ్. సరే చూస్తాలే పద. నా దేశం చూస్తాను, ఎందుకు వచ్చాను? ఈ అమ్మాయిని ఎవరితో చూసాను, ఎవరితో చూశాను, ఎవరితో చూశాను, ఎవరితో చూశాను? నాతోనే చూసావు కదా సింధు. జాబురా, ఒక జాబురా, ఊళ్ళో పొరుగు పోతుందిరా ఒక జాబ్. సర్లే చూస్తా పద. నా దేశం చూస్తాను, ఎందుకు వచ్చాను? ఈ అమ్మాయిని ఎవరితో చూశాను, ఎవరితో చూశాను, ఎవరితో చూశాను, ఎవరితో చూశాను? నాతోనే చూసావు కదా సింధు. ఒరే మీ ఇద్దరికే బ్రేకప్ అయిపోతుందని చెప్పు. నేను ఇద్దరికి చుక్కే ఫ్లాట్ అమ్మాయి ఎండుకుంటున్నారు. అబద్ధాలు ఆడితే అడుక్కుతుంటావరా? నువ్వు దేనికి వచ్చా? జాబ్ కోసం. ఆ పనిలో ఉండు. సరే ఆటగాడే, ఆటగాడే. ఒరే నాదో డౌట్, ఈ బిర్యానీ నా కోసం ఉండవు, సింధు కోసం ఉండవా? మామూలుగానే వండాను. కాఫీ క్రౌన్ ఇక అయినా బిర్యానీ వండాలన్నప్పుడు గారు కలపాలన్నా నీ తర్వాత రా. అయినా ఒరే మన సర్కిల్ అంతా నీకు సింధుకు దిగిపోయి నమ్మించి ఇక బలి సెట్ చేసేవరా. బిర్యానీ వండాలో తినిపించరాలో లివింగ్ రిలేషన్షిప్లు మూసుకొని తినే అడగాడు నువ్వు. రే మెల్లిగా తినరా, ముక్కలు ఎవడో పట్టుపాడు. డ్రా ఛానల్ తినా. నీ అబ్బాయి ఏం కలిపరా బిర్యానీలో? నేనేం కలుపుతా? నువ్వు ఏం కలిపడు నాకు తెలియసరా కదవా. ఐసింధు ఇంత గుర్తుపట్టలేదు సరిగ్గా. బాగున్నావా? బాగా సెట్ చేయవరా నీ ఒక్కమే తంత. ఆటగాడివే జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలో మామిడికాయలో. ఓ నో మ్యాన్స్ లేదా? మ్యాన్స్ ఉంది కావాలా? చీ వేస్ట్ ఫెలో. మ్యాన్స్ కావాలంటే మ్యాన్స్. ఏం చేసావురా దాన్ని? నేనేం చేయలేదురా, నేనేం చేయలేదు. ఒక సరిగ్గా బౌదర్ ఎక్కడ కనబడలేదు. అట్టాసరి గారా బయట బయట, నువ్వు కూడా బయటకు వెళ్తావా? తను రాకముందు అన్ని లోపలేరా, వచ్చాకనే బయట. రే అప్పుడెప్పుడు నీ లైఫ్ లాగేసుకుని, ఇప్పుడు నీ బాతులు లాగేసుకుని, అన్ని లాగేసుకుంటే ఏం చేస్తావురా? పొమ్మను బయటికి. తన్ను పొమ్మంటే నేను పోవాలరా బయటికి. ఇలా దయరా ఏంట్రా, ఇలా ఉండేవాడురా ఇప్పుడు అలాగున్నావు సిగ్గు లేకుండా. ఏ మనుషురా. హలో కామెడీ లాపి రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. సరే ఈడొకడు ఉన్నామో. జాంకాయలో మామిడికాయలో జాంకాయలో నా 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 నా. ఎడమావా జాబ్ అన్నావుగా. జాబా వస్తున్నా? శాలరీ ఎంత, ప్యాకేజ్ ఎంత, ఎప్పుడు చెల్లాలి? కొద్దిసేపు ఉచ్చాపుకుంటావా? సరేరా. నాకు జాబ్ వచ్చేసిందిరా దేవుడు. ఏంట్రా జాబ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడేరా నీకు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ముందు చెప్తే నైట్ ప్రిపేర్ అయ్యాను కదరా. నువ్వు కంగారు పడకరా, నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్ చేస్తే రెచ్చిపోతాను రా. మే కమిన్ సార్? యా కమిన్ సార్. ఈడే ప్రసాద్. రే నమస్తే పెట్టు. నమస్తే సార్. నేను బయట ఉంటాను, జాగ్రత్తగా మేనేజ్ చేయి. అరే మా పోకరా భయ. నేను మేనేజ్ చేశాను రా, కంగారు పడకు. సార్ వెళ్ళొస్తాను సార్. సరే సార్. నమస్తే సార్, కూర్చోండి. సార్ మై సెల్ఫ్ వీడి ప్రసాద్. ఆ చెప్పింది. ఎక్కడున్నావు? ఆఫీస్ దగ్గరలో. అవునా, అయితే అర్జెంట్ గా స్వీట్స్ తీసుకుందా. ఏ నీకు పెళ్లి చూపులే ఏంటి? అవును పెళ్లి చూపులే. వాట్ పెళ్లి చూపులా? ఏహే అవును, త్వరగా తీసుకోండి రా బాయ్. సింధు 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 సింధు. ఇదేం షాక్ రా బాబు. ఏంటి ఇంకా రాలేదు? వచ్చినట్టున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంత లేట్ ఏంటి? హలో మేడం, నేనేం డెలివరీ బాయ్ కాదు, టైం డెలివరీ అవ్వడానికి. అయినా పెళ్లి కొడుకు ఎక్కడా? ఏడి తన కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. ఓ ఎలాగో వారంలో అమెరికా వెళ్ళిపోతావు కదా, ఈ టైంలో పెళ్లి చూపులు అవసరమా? నాకేం తెలుసు స్వామి, అమ్మ కాల్ చేసి పెళ్లి చూపులు అంది. యుఎస్ లోనే సేమ్ స్టేట్ అంట, అందుకే కలుస్తున్నా. ఓ ఇంతకీ సార్ పేరేంటో?
ఓకే బాయ్. సారీ సింధు, వెయిట్ చేపించా. మోహన్. హే, హాయ్ క్రిష్. హాయ్ మోహన్. అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే అది తను నా ఫ్రెండ్. ప్రెజెంట్ ఈ రూమ్ లో నేను గెస్ట్ గా ఉంటున్నా. ఓ ఓకే ఓకే. యా సింధు, కెన్ వి స్టార్ట్? యా ష్యూర్, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో క్రిష్. అయ్యో పర్లేదు, మీరు మాట్లాడుతుండనే నేను డ్రింక్స్ తీసుకుని వస్తా. ఓకే ఓకే. ప్రపంచం చిన్నదనుకున్నాను కానీ ఊపిరాడినంత చిన్నదనుకోలేదు. ఇది నా ఫ్లాట్ లో ఉండడం ఏంటో, మా బాస్ కొడుకు పెళ్లి కొడుకేంటో, అసలు వీళ్ళిద్దరికి నేను డ్రింక్ సర్వ్ చేయడం ఏంటో ఏంటో, నా దరిద్రం ఇదంతా. నా కష్టం బోయపాటి సినిమాలో హీరోయిన్ కన్నా దారుణంగా ఉంది. దేవుడా. ఓకే సింధు, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మీతో మ్యారేజ్ నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఒక 2-3 ఇయర్స్ టైం కావాలంటున్నారు. మై నో ద రీజన్. అది ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కొన్ని రోజులు ఇండివిజువల్గా మీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఎందుకు అంత కష్టం? నాకు ఎట్లాగా యుఎస్లో కంపెనీ ఉంది, మీకు నచ్చిన రోజులు అక్కడ వర్క్ చేయొచ్చు కదా. సో దానికోసం మీరు 2-3 ఇయర్స్ మ్యారేజ్ పోస్ట్పోన్ చేయడం అంత నెసరీ కాదు కదా మోహన్. థ్యాంక్ యూ క్రిష్. సింధు, ఇదేంటి ఇలా చూస్తుంది? మనకెందుకులే, అక్కడ పెట్టేద్దాం. చెప్పండి సింధు, సైలెంట్గా ఉన్నారేంటి? ఏదైనా మాట్లాడండి. క్రిష్, ఏంటి మీ ఫ్రెండ్ ఏం మాట్లాడదు? నేనేం తప్పు మాట్లాడలేదు కదా. మీ మాటల్లో తప్పేం లేదు బ్రో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్గానే మాట్లాడారు. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫీలింగ్స్ని ఒక డీల్లా ఒక సిట్టింగ్లో అయిపోయేసరికి తనకేం చెప్పాలో అర్థం కాలేదు. తన లగ్జరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది. మీరు ఈ పెళ్లి చూపుల్ని ఓ బిజినెస్లా చూసేసరికి తనేం చెప్పలేకపోతుంది అంతే. తన విషయం వదిలేండి సింధు, మీరు చెప్పండి. తను చెప్పాడని కాదు మోహన్, నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ కంపెనీలో మీ వైఫ్గా జాబ్ చేసే కన్నా నా క్వాలిఫికేషన్తో నేను జాబ్ తెచ్చుకుంటే దానికి వాల్యూ. ఇంకా బెస్ట్ డీల్స్ బిజినెస్ని సక్సెస్ చేస్తుందేమో, కానీ రిలేషన్షిప్స్కి అది పనికిరాదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మ్యారేజ్. సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సరే అమ్మా, టైంకి మెడిసిన్స్ వేసుకో. సరే అమ్మా. ఏడు వీడు ఇక్కడున్నాడా? సరే అమ్మా, నేను తర్వాత చేస్తా. ఏంటి సార్, గర్ల్ ఫ్రెండ్తో ఫుల్ బిజీనా? అంత లేదు, అమ్మతో మాట్లాడుతున్నా. ఓ ఆంటీనా, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నా. ఎందుకు, నీ పెళ్లి చూపులు చెడగొట్టినందుగా? అవును, అయినా నాకు పెళ్లి ఇష్టం లేదని నీకెలా తెలుసు? ఓ అదా, ఇందాక డ్రింక్స్ ఇచ్చినప్పుడు నీ కళ్ళలోకి చూస్తే కనిపించిందిలే. నిజంగానా? ఇంకేం కనిపించింది? అంతే. ఓడి అమ్మా, ఈడా ఇప్పుడు ఎడబోరా, దాన్ని తీసుకునే. టెర్రస్ మీద ఉన్నాను రా, వచ్చేస్తున్నాం. అమ్మాయి నవ్వుతే చాలు, అన్ని మర్చిపోయి వెళ్ళిపోతారు. సిగ్గులు నవ్వలేదు, పని పొందుకు వచ్చేసారు. ఇంటర్వ్యూ ఏమైంది ప్రసాద్? దీనికెందుకు? వాడు ఫేస్ చూస్తే అర్థం కావట్లేదా, దొబ్బు ఉంటుంది. నువ్వేం కంగారు పడకరా, ఏదోటి సెట్ చేద్దాం. జాబ్ వచ్చిందిరా, జాబ్ వచ్చింది. పద పాటు చేద్దాం పద. ఇవాళ చాలా హ్యాపీగా ఉందిరా. దేనికి? ఒరే, ఈ హ్యాపీ మూమెంట్లో నేను ఒకటి అడుగుతానరా, నిజం చెప్పరా? ఏంటి? ఇద్దరి మధ్యన ఏముందిరా సింధు, ఇద్దరి మధ్యన ఏముంది? మా ఇద్దరి మధ్య ఏముందిరా? ఏం లేదు. మాట మార్చకరా, మీరిద్దరు నార్మల్గా మాట్లాడుకోవడం నేను చూశాను. తను మా ఇంటికి వచ్చిన గెస్ట్, అందుకే చనువుగా ఉన్నాను. ఆ మాత్రం దానికి ఏదేదో ఊహించుకోకు.
ఎవడ చెప్తారని ఎద కహనీలు నాకేం తెలియదు అనుకున్నావా మా ఇద్దరి మధ్య ఏం లేదురా సరేనా నీకు ముందెక్కువైనట్టుంది మార్నింగ్ మాట్లాడుకుందాం రే ఒరే మావా రే ఇది ఇప్పుడేంత సింధు నువ్వనే చెప్పచ్చు కదా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏం జరిగిందంటే సింధు సింధు స్టాప్ ఇట్ కృష్ణ నన్ను రెస్ట్రిక్ట్ చేయడం ఆపుతావా నేను అదే చేస్తున్నానా మరి కాదా ప్రతిదానికి అదెందుకు చేసావు ఇదెందుకు చేసావు అంటూ ప్రతిదానికి డౌట్ పడతావు నాది డౌటా నాది డౌట్ కాదు సింధు నువ్వు ప్రతిదాన్ని పై పైన ఎస్టిమేట్ చేస్తున్నావు దాని వల్ల నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదని నీ మీద కేర్ చూపిస్తున్నా నువ్వు ప్రతిదానికి కేర్ చూపిస్తున్నావా నేను చిన్న పిల్లని కాదు క్రిష్ అయినా నువ్వు చూపించేది కేర్ల లేదు టార్చర్ లా ఉంది నాది టార్చరా హా టార్చరే నీతో ఉంటే ఫ్రీడమ్ కూడా ఉండట్లేదు అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు నాతో నువ్వేమీ ఇబ్బందిగా ఉండక్కర్లేదు నీ ఫ్రీడమ్నే నువ్వే తీసుకో అదే నేను కృష్ణి లాస్ట్ టైం చూడడం మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడే చూసా ఇన్ని రోజులు నేను కృష్ణికి దగ్గర అవుతున్నా అనుకున్నా కానీ అదంతా తన్నామే చూపించే కన్సర్న్ అని తెలుసుకోలేకపోయాను ఇప్పటి వరకు కలుస్తామన్న చిన్న నమ్మకం ఉండేది కానీ ఇందాక కృష్ణతో మాట్లాడిన మాటలకి ఆ నమ్మకం అంతా పోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తుంది ఇది ఏంటి బట్టలు సర్దుతున్నావు ఏంటి బట్టలు సర్దుతున్నావు ఈరోజు నైట్ యుఎస్ వెళ్తున్నా క్రిష్ నువ్వు వచ్చి వారం రోజులు కూడా అవ్వలేదుగా అప్పుడేంటి సడన్గా కొన్ని సడన్గా తెలిసినప్పుడు ఇలా సడన్గానే అవుతాయి అదే ఫ్లైట్ నైట్కి అవైలబుల్గా ఉంది అందుకే సరే నేను డ్రాప్ చేస్తాలే ఇట్స్ ఓకే క్రిష్ ఐ కెన్ మేనేజ్ నేను డ్రాప్ చేయగలను నువ్వు ఈవినింగ్ రెడీగా ఉండు రే క్రిష్ క్రిష్ రే క్రిష్ సింధు వెళ్ళిపోతుందా ఒరే తను వెళ్ళిపోతుంటే కొంచెం కూడా బాధ లేదు నీకు దేనికిరా బాధ తను ఎందుకు వచ్చిందో అందుకే వెళ్తుందిగా ఒరే ఇలా ఎలా మాట్లాడుతున్నావురా తన మీద కొంచెం కూడా ప్రేమ లేదు నీకు ఇంత సెల్ఫిష్ ఎలా తయారవురా సెల్ఫిష్ నేరా ప్రేమ లేదా ప్రేమ ఉంది కాబట్టే తను వెళ్ళిపోవాలని అనుకుంటున్నా ఇది నీకు అర్థం కాదులే పద సింధు వెళ్దామా హా వస్తున్నా లగేజ్ ఏది అదిగో టేక్ కేర్ ప్రసాద్ టేక్ కేర్ టికెట్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నావుగా ఓకే క్రిష్ ఆ రోజు నీ మాట వినకుండా నిన్ను హర్ట్ చేసినందుకు సారీ క్రిష్ ఇట్స్ ఓకే సింధు అయినా నేను కూడా నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టా అందుకే ఇలా జరిగింది ఇట్స్ ఓకే పర్లేదులే సింధు ఎనీవేస్ ఇన్ని రోజులు నా మీద కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ సింధు ఆ రోజు నేను నీ మీద చూపించింది కన్సర్న్ మాత్రమే కాదు సింధు క్రిష్
ఏంటి సింధు నువ్వు ఇక్కడ ఉన్నావు? ఏమైనా మర్చిపోయావా? వాటర్ బాటిల్ కానీ ఆపుతావా? ఇంకా నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వాట్? ఫ్లైట్ క్యాన్సిల్ అవడం ఏంటి? ఎలా ఎలా ఏంటి? నీ వల్లే. నేనేం చేశానే తల్లి? ఏం చేసావా? నైట్ నీ పాటికి నువ్వు తాగేసి ఇష్టం వచ్చినట్టు వాగేసి వెళ్ళిపోయావు. ఆ కోపంలో నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా. టైము డేటు కరెక్ట్ గానే వేసా, కానీ ఇయరే రాంగ్ మెన్షన్ చేశాను. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్ గా ఉందా? ఫ్లైట్ బుక్ చేసుకోవడం సరిగా రాలేదు. అలాంటిది లైఫ్ లాంగ్ నాతో అలా జర్నీ చేస్తావో అని. ఏంటి, లైఫ్ లాంగ్ జర్నీయా? ఆ లైఫ్ లాంగ్ జర్నీయా? మీరు ఎప్పుడు అన్నా? ఏయ్ నువ్వే అన్నావు. నేను అనలే. నువ్వే అన్నావు. నేను అనలే. నువ్వే అన్నావు. ఏయ్ నేను అనలే. నువ్వే అన్నావు.